ఆసిఫా ఘటనపై దేశం మొత్తం అట్టుడికిపోతున్నా కామాంధులు మారడం లేదు. చిన్నారులపై అఘాయిత్యాలకు తెగబడుతూనే ఉన్నారు. నెల్లూరు జిల్లాలోనూ ఒక కామాంధుడి పైశాచికత్వానికి 6 ఏళ్ల చిన్నారి విలవిల్లాడిపోయింది. గూడూరులో చదువుకునేందుకు ఇంటికొచ్చిన చిన్నారిపై ట్యూషన్ మాస్టర్ కొడుకు 20 ఏళ్ల వరిషత్తు చేసిన అఘాయిత్యం సభ్య సమాజం తలదించుకునేట్లు చేసింది. గూడూరులోని చెన్నూరులో జరిగిన ఈ ఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత బాలిక బంధువులు గూడూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ అఘాయిత్యాన్ని బయటికి చెప్పొద్దంటూ వర్షిత్ బెదిరించడంతో చిన్నారి 2 రోజులు బాధను భరించింది. చివరకు తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది. విషయం బయటకు రాకుండా అడ్డుకునేందుకు రాజకీయ నాయకులు రంగప్రవేశం చేశారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా వారిని పట్టించుకోలేదు. పైగా పోలీసుల నుంచి వారికి బెదిరింపులు, చీదరింపులు ఎదురయ్యాయి. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ని కూడా బెదిరించడంతో జరిగిన అన్యాయాన్ని వారు బయటపెట్టలేదు. చివరికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయిస్తే అత్యాచారం జరిగిందని తెలిసినా బయటకు రానిలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మా మనవరాలికి, నా కొడుకు బిడ్డకి అన్యాయం జరిగింది. ఆ అన్యాయం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకొకరికి జరగకూడదు, ఇంకొక మనవరాలికి జరగకూడదు, ఇంకొకరు కూతురికి జరగకూడదు, ఈ విధంగా జరగకూడదని నేను ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఒక బాలిక పైన వేరే విధమైనటువంటి ఒక అటాక్ జరిగింది. అలాగే ఎగ్జాక్ట్లీ ఫోన్ వచ్చింది, ఎస్ఐ గారికి ఫోన్ చేశాను నేను. ఎస్ఐ గారికి ఫోన్ చేసిన తర్వాత ఎస్ఐ గారు ఏం చెప్పారు, నా దగ్గరికి పంపించాను వారు, నేను మాట్లాడుతానన్నారు. రేపు నుంచి కేసుకు సంబంధించిన దాంట్లో ఉన్నాము, మేము ఎంక్వైరీస్ చేస్తున్నాము, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అని చెప్పేసి చెప్తానే ఉన్నారు. దాని తర్వాత టేబుల్స్ కొంతమంది వీళ్ళు వాళ్ళు అది ఏం జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, అట జరుగుతుంది, అట్లా ఎంక్వైరీ చేస్తారు, ఇట్లా ఎంక్వైరీ చేస్తారు, మీకు అట్లాంటి టెస్టులు చేస్తారు, ఇట్లాంటి టెస్టులు చేస్తారని చెప్పేసి బాధితులను భయపెట్టడం జరిగింది. గూడూరు పట్టణాల పక్కన ఉన్న చెన్నూరు గ్రామంలో ఒక 6 ఏళ్ల పాపని 19 సంవత్సరాల పిల్లలు కాలేజీ పోయి కుర్రోడు అతీతంగా అతన్ని మానభంగం చేశాడు. ఆ విధం తెలిసిన వెంటనే ఆ పాప కడుపు నొప్పితో బాధపడుతూ వెంటనే హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఇట్లా చేశాడు టీచర్ ట్యూషన్ కొడుకు, ఒక ట్యూషన్ చెప్పే ఒక తల్లి అతని కొడుకు ఎంత మే విధంగా నేర్పించాలమ్మా, 6 ఏళ్ల పాప. ఈరోజు ఆ పాప పరిస్థితి ఎలా ఉందంటే అంత దారుణంగా అయిపోయి ఉంది. పోలీసులు చూస్తే పోలీసులు పట్టించుకోలేకపోతున్నారు. దాచిపెట్టే ప్రయత్నాలు చేసినా చివరికి విషయం ఆ నోట ఈ నోట బయటపడింది. బాధిత చిన్నారికి మద్దతు పెరిగింది. భారీగా తరలివచ్చిన ప్రజలు, బంధువులు, పోలీసులకి, డాక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిన్నారికి న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు. వీరి ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నిందితుడు వర్షిత్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి చేయి దాటకుండా అదనపు బలగాలు నిరప్పించారు. చిన్నారిపై అత్యాచారం ఘటన నిరసనలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయా, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ప్రస్తుతం లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఏం చెప్తున్నారు ఈ విషయానికి సంబంధించి? సంతోష్, ఏదైతే నిన్న మైనర్ బాలిక మీద 2 రోజుల క్రితం అత్యాచారం చేసినటువంటి ఒక కామాంధుడు వర్షిత్కి కఠినంగా అయినటువంటి శిక్షలు పడాలని చెప్పి నెల్లూరులో నిరసనలు అట్టడిగిపోతున్నాయి. ఏదైతే ఆ మైనర్ బాలిక శారీరకంగా మానసికంగా ఇబ్బంది ఎదుర్కొందో ఆ ఇబ్బంది నుంచి ఆ బిడ్డకి సరైనటువంటి న్యాయం జరగాలని చెప్పేసి మద్దతుదారులు ఈరోజు గూడూరులోని ఆ యొక్క జాతీయ రహదారి దిగ్బంధానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు దేశం మొత్తం కూడా చిన్నారుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని నివారించేందుకు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి,
ఈ యొక్క కామాంధ్రుడికి శరణు నుండి శిక్ష పడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజు ఒక జాతీయ జెండాని చేతబూని ఈ రోజు రోడ్ల మీద నిరసనలు దిగుతున్నారు. పోలీసు ఏదైతే రోడ్ల పోలీసులు అలాగే గూడూరు పోలీసులు ఏదైతే ఆ యొక్క చిన్నారి జరిగినటువంటి అన్యాయం మీద వాళ్ళ తల్లిదండ్రులకి వారి తరపు నుంచి ఎదిరినటువంటి యొక్క మానసిక వేదనకు నిరసనగా ఈరోజు ఆ యొక్క మద్దతుదారులందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం దిగారు. రూరల్ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తున్నారు, క్లాక్ టవర్ సెంటర్ లో మానవహారా నిర్వహిస్తున్నారు. ఇంకా కూడా సరైనటువంటి యొక్క న్యాయం జరగకపోతే మాత్రం ఇక జాతీయ రహదారిని నిర్బంధించి మరింత ఉద్యమాన్ని ఈరోజు జిల్లా వ్యాప్తంగా తీసుకునేందుకు కూడా సిద్ధపడుతున్నామని చెప్పి కఠినంగా ఆ యొక్క మానవ మృగాన్ని శిక్షించాలనే ఒక నిర్ణయానికి అయితే వస్తున్నారు. రాజకీయ నాయకులు అలాగే పోలీసుల నుంచి కాకుండా డాక్టర్ల నుంచి కూడా వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పి రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఆ యొక్క ఘటనని బయట పెట్టేందుకు ఆ యొక్క తల్లిదండ్రులు పోలీసుల చుట్టూ అలాగే హాస్పిటల్ చుట్టూ తిరిగినప్పుడు కూడాను ఆ రాజకీయ నాయకుల నుంచి వాళ్ళకి ఎదురైనటువంటి ఒత్తిడితో వాళ్ళు తమకు న్యాయం చేయలేదని కాబట్టి ఈరోజు తమకు జరుగుతున్నటువంటి యొక్క అన్యాయంతో దేశం మొత్తం కూడా కనిపిప్పు రావాలని జాతీయ జెండాను చేతబోని వాళ్ళు ఈ యొక్క నిరసన ర్యాలీకి దిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ యొక్క జరిగినటువంటి తీరు నుంచి కూడా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మద్దతు కూడగట్టే ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఆ యొక్క చిన్నారికి న్యాయం జరగాలని చెప్పి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలు కూడా ముందుకు రావడం జరుగుతుంది. పరిశోధన థ్యాంక్ యూ రాజేష్.